సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లి గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భద్రత కరువైంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగతనాలు జరిగినప్పటికీ నిందితుల ఆధారాలు దొరకడం లేదని దీనిపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం కూడా పగలగొట్టిన విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టినప్పటికీ దొంగలు మాత్రం పట్టుబడలేదు. తాజాగా 2 రోజుల క్రితం ఆదివారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి పగలగొట్టారు. హుండీలో ఉన్న నగదు నాణేలు మెట్ల వద్ద వదిలి వెళ్లినట్లు ఆలయ అధికారులు పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ భద్రత కోసం శక్తుల వారీగా విధులు నిర్వర్తించే హోంగార్డులు సకాలంలో డ్యూటీ చేయకపోవడం వలనే దొంగతనం జరిగిందని సమాచారం. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఆలయ భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సామాజిక సేవకుడు మహేందర్ మాట్లాడుతూ నాంపల్లి నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నారని, కనీసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదని వాపోయారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయం అయినందున వారి ఆధ్వర్యంలోని ఆలయ అభివృద్ధితో పాటు భద్రతపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.